హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్ ఈరోజు చీరకు ఫాల్ కుట్టడం చూపిస్తున్నానండి మరి ఈ యొక్క ఫాల్ కుట్టే విధానం నేర్చుకుందాం ఈ యొక్క ఫాల్ని నేను ముందుగా నీటిలో నీళ్ళలో నానబెట్టానండి ఆ యొక్క ఒక అరగంట సేపు నానబెట్టి తర్వాత ఆర ఆరబెట్టిన తర్వాత దీన్ని ప్రెస్ చేసుకున్నాను ప్రెస్ చేసుకొని ఈ యొక్క లాస్ట్లలోండి ఈ విధంగా మడత పెట్టుకొని రెండు పక్కల లోపల సైడ్కు కుట్టు ఈ విధంగా మడత పెట్టుకుని లోపల సైడ్కు కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చీర అండి చీరకు కింది సైడ్ ఎక్కడైతే మనం ఫాల్ వేసుకుంటామో అక్కడ ఆ ప్రాంతాన్ని కింది సైడ్ అండి లోపల పక్కకు ఈ విధంగా తీసుకొని మనము ఎక్కడైతే ఫాల్ వేస్తామో ఆ యొక్క ప్లేస్లో అండి ఉల్టాలో లోపల సైడ్ చూసుకొని చూసుకోండి లోపల సైడ్కి చూసుకొని ఫాల్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చెప్తాను ఈ విధంగా ముందు చీరను పెట్టుకొని నేను చూపిస్తున్నానండి నా యొక్క చేతి జానంతా పెట్టుకొని అక్కడి నుంచి నేను ఫాల్ కుడుతున్నాను గమనించండి ఇక్కడి నుంచి నేను ఫాల్ ఈ విధంగా పెడుతున్నా చీర కూడా లోపల సైడ్ ఉందండి ఫాల్ కూడా దాని యొక్క రెండు ఉల్టాలు అలా అతికిచ్చినట్టు పెట్టి నేను ఫాల్ కుడుతున్నాను లాస్ట్ అంచులల్లో అండి నేను జిగ్జాగ్ వేస్తున్నాను మీరు జిగ్జాగ్ అయినా వేసుకోవచ్చు మామూలు అయినా వేసుకోవచ్చు చూడండి ఫాల్ మరీ బయటికి రాకుండా అలా అని లోపలికి రాకుండా రెండు లైన్గా ఇలా పెట్టుకుంటూ ఇలా లాస్ట్ వరకు కుట్టుకోవాలి ఫాల్ మొత్తము కింది సైడు చూయించే విధంగా కుట్టుకోండి ఇప్పుడు చీరను ఈ విధంగా రెండు ఫాల్స్ అటు ఇటు లాస్ట్లో పట్టుకొని కరెక్ట్ సెంటర్ ఉంది కదండి ఆ యొక్క సెంటర్కి మీరు మధ్యలో ఓపెన్ చేసి ఫాల్ని సెంటర్లో ఓపెన్ తీసుకోవాలండి గమనించండి నేను సెంటర్ చూపిస్తున్నాను మీకు ఇది ఫాల్ యొక్క సెంటరు ఈ యొక్క సెంటర్కి ఇక్కడి నుంచి నేను ఫస్ట్ కుట్టడం స్టార్ట్ చేస్తాను గమనించండి చీరను ఫస్ట్గా ఇలా దులిపినట్లు అనుకోండి అనుకొని ముడతలు లేకుండా కరెక్ట్గా సెంటర్కి ఈ విధంగా పెట్టుకొని చూడండి నేను చేతులు ఏ విధంగా హోల్డ్ చేసి పెడుతున్నానో లోపల సైడ్కి ఇలా ముడతలు ఏవి పోకుండా చీరను ఫాల్ని ఏ విధంగా హోల్డ్ చేయాలి గమనించండి నేను ఏ విధంగా చేతులను పెడుతున్నానో హోల్డ్ చేస్తున్నానండి చేతులు అదే విధంగా పెట్టుకొని ఫాల్ను కుట్టుకోవాలి ఇలా కుట్టడం వల్ల ముడతలు అనేది ఫాల్ లోపలికి రాదు గమనించండి ఈ విధంగా సగం నుంచి ఈ యొక్క లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టుకోవాలండి మళ్ళీ అక్కడ ఇలా కుట్టును తిప్పాలండి ఇలా తిప్పుతూ చూడండి ముడత అనేది ఎక్కడ లేదు నీట్గా లైన్గా వచ్చింది అదే విధంగా మీరు హోల్డ్ చేసి పట్టుకొని కుట్టారంటే నీట్గా వస్తుంది సగం నుంచి ఇప్పుడు మిగిలిన సగం ఉంది కదా ఈ యొక్క మిగిలిన సల సగానికి ఈ విధంగా సీదాలో తిప్పుకోవాలండి చీరను ఈ యొక్క ఫాల్ని సీదాలో చూపిస్తున్నాను చూడండి నేను చూపించే విధంగా ఈ విధంగా తిప్పుకొని ఎక్కడైతే మన కుట్టు స్టార్ట్ చేసామో సెంటర్లో ఆ యొక్క సెంటర్ నుంచి చూడండి ఫాల్ క్లియర్గా బయటకు ఈ విధంగా కనిపిస్తుంది నాకు ఈ విధంగా పెట్టుకొని ఆ యొక్క ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్కు కుట్టాలండి అదే లైన్కు కుట్టాలి మళ్ళీ అక్కడి నుంచి ఈ విధంగా స్టార్ట్ చేస్తూ ఈజీగా చేతులు ఈ విధంగా పెట్టుకొని ఈజీ కుట్టండి ఇది ఈజీగా తెలిసిపోతుంది ఫాల్ కింద లైను తెలిసిపోతుంది ఈ విధంగా ఇక్కడ కూడా చేతులు ఈ విధంగానే హోల్డ్ చేసి పెట్టాలి ఇక్కడ కూడా చూడండి ఇంకా లాస్ట్కి వచ్చింది లాస్ట్కి వచ్చాక కూడా ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ ఆ యొక్క స్ట్రైట్ లైన్ కనుక కుట్టుకున్నారంటే ఎక్కడే కానీ ముడత అనేది లేదండి పర్ఫెక్ట్గా వచ్చింది ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ముడత అనేది రాదు కొందరు ఫాల్స్ రెండు రెండు సార్లు కుడుతుంటారు విప్పుతుంటారు మధ్యలో ఇలా ముడతలు వచ్చాయని నేను చెప్పే యొక్క ట్రిక్స్ కనుక పాటించారంటే ముడత అనేది రాదు చూడండి ఎక్కడే కానీ ముడత అనేది లేదు చాలా నీట్గా వచ్చింది మీకు కావాలంటే హెమింగ్ అయినా చేసుకోవచ్చు నేను జిగ్జాగ్తో చూపించానండి చూడండి నీట్గా ఉంది మరి యొక్క ఫాల్ కుట్టి రెడీ చేసుకున్నాను ఇది మీకు కనుక ఉపయోగకరంగా ఉంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ